సో ఇంకొక చరిత్ర ఉంది మీ ఇంటికి, మీ ఫ్యామిలీకి. ఒక బావి ఉంది మీ ఫ్యామిలీ ఇంట్లో, ఆ వాటర్ తోనే ఈ ప్రసాదం తయారు చేస్తారు అనేది, దానికి ఏంటి, దాని చరిత్ర ఏంటి? అది మాకు ఆ ఎవరైతే ఫార్ములా ఇచ్చారో ఆ బావికి పూజ చేసి ఈ ఫార్ములా చెప్పారు. ఏమా దీనికి వాటర్ అవసరం అనమాట, ఇది ఈ ప్రసాదం చేసే దాంట్లో అది కూడా వన్ ఇంగ్రీడియంట్. దానికి కూడా బ్లెస్సింగ్ ఇచ్చారు సాధుగా. ఇంకొకటి, ఎండాకాలం మీకు తెలుసు వాటర్ డ్రై అవుతుంది. అక్కడ మా దూద్బౌలి ఇంటి కాడ చుట్టుముట్టు వేరే బావిలన్నా డ్రై అవుతుంది, వెండిపోతుంది, కానీ ఆ బావిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అది అంటే అది దానికి ఏందో కొన్ని విషయాలు ఉన్నాయి, సైంటిస్ట్లు కూడా గుర్తుపట్టని ఎన్నో ఉన్నాయి. ఒకటి ఎంపీలోనూ మధ్యప్రదేశ్లోనూ ఒక బావి ఉన్నది, దాని లోతు ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదు. మళ్ళీ ఇంత ఇన్నేళ్ళ నుంచి ఆ బావి లోతు, మళ్ళీ అది బావి దాంట్లో నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు, దాని లోతు కూడా ఇప్పటివరకు ఏ సైంటిస్టో ఎవరు ఇప్పటివరకు చెక్ చేసినా. అది భీముడు చేసి అది తువ్విన బాయో ఏదో అంటారు, అది నాకు అంత పర్ఫెక్ట్ తెలియదు, కానీ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు అది వస్తుంది. ఎంత అది డీప్ ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేరు. కొన్ని ఉంటాయండి, ప్రతి ఒక్కటి ఇట్లనే కావాలి, ఇది ఇట్లనే ఉంటుంది అంటే మళ్ళీ సైన్స్ ఇంత డెవలప్ అయినా సైన్స్ ఇప్పటివరకు మళ్ళీ డయాబెటీస్కి ఒక మందు తీయలేరు, పర్ఫెక్ట్ క్యూర్ డయాబెటీస్కి ఇప్పటికి వెళ్ళాలి, సైన్స్ ఇంత డెవలప్ అయింది. అట్లనే బీపీకి ఇప్పటికి సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఉన్నాయంటే అవి ఇంకా రిలీఫ్, అంతే జీవితకాలం వేసుకోవాలి. అరే మేము తప్పు చేస్తామా, ఒక్కరోజు చేస్తున్నాము, ఆ ఒక్కరోజు పట్టుకొని రివ్యూ చేశారా, మేము ఇన్ని ఇయర్స్ వేసుకున్నాము తగ్గిపోయింది మాకు. చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, మేము ఏమి రికార్డ్ ఫాలో కామండి, ఎందుకంటే ఎవరు ఎప్పుడు వస్తారు ఏంది, మేము అక్కడ ఇస్తుంటాము, వచ్చిన వాళ్ళకి వేసి వెళ్ళి. అంతమంది పబ్లిక్ వస్తున్నారు కదా, అందరికి వేసి పంపించినవి కానీ రికార్డ్ ఎంట్రీ, రికార్డ్ ఏమైతే మేమేమి వాళ్ళని ఏదో టెస్ట్ చేయించుకొని రాపో అని చెప్పి మేమేమి చెయ్యము. ఇంతమంది వస్తారు ఇప్పుడు ఒక కరోనా తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇప్పుడే మళ్ళీ ఫస్ట్ టైం వేస్తున్నారు. సో ఎంత మంది వస్తున్నారు, దాంట్లో మిక్స్ ఉంటారు, పాత వాళ్ళు కూడా వస్తారు, పాత వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఒక 5 లాక్స్ మంది వస్తారు అని అప్రాక్సిమేట్లీ 5 లాక్స్ మంది. దాంతో ఇంకా ఈసారి ఇంకా 10-20% కూడా ఎక్కువ అనుకుంటున్నా రావచ్చు, మేబీ రాకపోవచ్చు. ఇంకొకటి, మాకు ఇంతమంది రావాలి షో ఆఫ్ చేసేటిది ఏం లేదు, మాకు ఒక్కరు వచ్చినా మేము చేసాం, లక్షలాది మంది వచ్చినా చేసాం. ఏదో మాకు పబ్లిక్ తక్కువ అయిపోయింది, మేము లాస్ అయిపోయినాం, మాకేం లాస్ లేదండి దీంట్లో. పబ్లిక్ ఎక్కువ వచ్చిందంటే మేము ఇల్లులు కోట్లు ఏం సంపాదించాము, పబ్లిక్ ఎక్కువ వచ్చినా అని మేము సంపాదించాం. ఖాళీ ఊవలు ఒక మ్యాటర్ కావాలి, ఒక వాళ్ళకి పొద్దుంతా జబ్ జబ్ భజన చేయాలి, పబ్లిక్ తక్కువైంది, మాకేమైంది, మాకైతే లాస్ కాదు. పబ్లిక్ ఎక్కువ వచ్చినా మేము కోట్లు ఇల్లులు అవి షాన్ మీన్ అట్లా ఏం లేదు మాకు. ఏంటంటే నార్మల్ సింపుల్ మ్యాన్, సింపుల్ భక్తిని ఫ్యామిలీ అనగానే భారతదేశం మొత్తానికి గుర్తొచ్చేది చేప ప్రసాదం ఫ్యామిలీ అని. సో మీరు పర్సనల్ గా అంటే మీ డే బెటర్ అండ్ బెడ్ అవ్వడానికి మీరు ఏం చేస్తుంటారు? నేను యాజ్ నేను చదువుకుంది హోటల్ మేనేజ్మెంట్, ఐ వర్క్ ఫర్ యాజ్ ఎ షెఫ్. ఓకే, అయితే మా అప్పుడు నా హెల్ప్ మా నీడ్ లేకుండా ఉండే మా ఫాదర్కి, నేను ఒక 10 ఇయర్స్ ఆస్ట్రేలియాలో ఉండేసి అంటే నా జాబ్ ఇట్లా చేసుకొని వచ్చిన. అయితే ఇంకా నేను అక్కడనే ఉండిపోవాలంటే ఉండిపో ఛాన్సెస్ ఉండే, కానీ మా బ్రదర్ నాకంటే పెద్ద, అతను ఆస్ట్రేలియానే ఉంటారు. ఇక ఇద్దట్లా మేము ఇద్దరం అక్కడనే ఉంటే ప్రాబ్లము, అంటే ఫ్యామిలీని పేరెంట్స్ని చూడాలి, మళ్ళీ మా ఫ్యామిలీ పరంపర కూడా చూసుకోవాలి. అయితే మా నేను సాక్రిఫైస్ చేసుకు, మా బ్రదరు అక్కడ ఊడిపోయినా, నేను సాక్రిఫైస్ చేసుకొని నేను వచ్చిన. అయితే ఇది ఇంతలో అయిపోలేదు, నా బాబుని నా పిల్లలు ఉన్నారు, నా బాబుని ఒక బాబుని పంపించిన అక్కడ ఆస్ట్రేలియాకి, అతను ఉన్నారు. ఇట్లా మా మేము జాబ్ చేసుకొని బిజినెస్ చేసుకొని, ఇప్పుడు ఫస్ట్ నేను ఆస్ట్రేలియాలో నేను జాబ్ కోసం వెళ్ళాను, నేను అక్కడ జాబ్ చేసుకొని ఇక్కడ వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ నా ఓన్
బిజినెస్ ఉన్నది. ఆ బిజినెస్ నుంచే ఎర్నింగ్స్ మా ఫ్యామిలీని చూసుకోవడము అది, ప్లస్ ఎవ్రీ ఇయర్ దాంట్లోకి వెళ్ళి డబ్బులు సమకూర్చి మేము మా సొంత దీంట్లో. ఇంకొకటి, అందరు ఏదో చెప్తారు కానీ మా సొంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఎవరి ప్రాబ్లం ఎవరిని మేము స్పాన్సర్ అడగలేదు. మా సొంత చేపల పంపిణీ అంతా గవర్నమెంట్, చేప పంపిణీ మొత్తము ఇది ఒక్కటి. పబ్లిక్ వచ్చిన వాళ్ళు వాళ్ళు సొంతంగానే చేప తీసుకోవాలి. ఇది ప్రసాదం అయితే ఫ్రీ, ప్రాసెస్ అయితే ఫ్రీ. కానీ ఒక్కటి ఏంటంటే చేప, ఆ చేప గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది దాని ప్రైస్ ఏందో. అది మాకు దాంతో మాకు ఏం సంబంధం లేదు. అది పబ్లిక్ కొనుక్కోవాలి, అది క్యూలనే, అది క్యూలనే గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేస్తుంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే 1983లో 84 87 ఆ 80s టైంలో అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లు ఇవ్వకపోతుండే, మా పాత ఇంటి కాడనే ఇస్తుండే. అయితే అప్పుడు చేపలు బస్సీ వాళ్ళు, కాలనీ వాళ్ళు అక్కడ దగ్గర దగ్గర ఊర్ల నుంచి చెరువుల నుంచి చేపలు తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతుండే. అయితే ఒక సంవత్సరం షార్టేజ్ అయింది. ఒక్క చేప 3 ఇంచెస్ చేప, 3 ఇంచెస్ చేప మరల్, అది పర్టికులర్ ఫిషే. వేరే ఏ చేపలు వేల రకాలు ఉన్నాయి, లక్షల రకాలు ఉన్నాయి. మేము వాడేటిది ఒక్కటే కొర్ర మీను. ఇంగ్లీష్లో మరల్ అంటారు, మరల్ ఫిష్. ఆ చేపనే వాడతాం. ఆ చేప అది ఎక్కువ స్లిప్పరీ ఉంటుంది. ముందే సాగు చేస్తారా సాగు కార్యక్రమం కోసం? అయితే నేను చెప్తున్నాను ఇది ఎందుకు వచ్చిందో. అయితే ఒకసారి ఒక సంవత్సరం షార్టేజ్ వచ్చింది. ఈ చేపలు అమ్ముకునే వాళ్ళు ఏం చేశారంటే షార్టేజ్ ఎట్లా అలా షార్టేజ్ అవుతా ఉంటే అలా అలా రేటు బ్లాక్ చేసుకుంటూ పోయింది. అది మాకు సంబంధం లేదు. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అది లైవ్ ఉండాలి, చనిపోతే మళ్ళీ పనికిరాదు. ఒక్క చేప రేటు పెరిగి 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 ఆ టైంలోనే 4 to 5,000 ఒక్క చేప పోయింది. 3 ఇంచెస్ చేప 3 to 4,000 ఆ టైంలో. 4,000 అంటే చాలా పెద్ద అమౌంట్ ఆ టైంలో. 4 to 5,000 అంటే ఒక్క చేప మళ్ళీ అది బతికి ఉండాలి, చనిపోవద్దు. అయితే ఇది కావాలను నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అట్లా మంచిగా వచ్చింది అని చెప్పి నెక్స్ట్ ఇయర్ అట్లా మెల్ల ట్రై చేసిండు చేయడం, అంటే షార్టేజ్ చేసి అట్లా చేయడం. ఇది రొటీన్గా అవుతుందని చెప్పి గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసాము. మీరే ఇది ఇనిషియేటివ్ తీసుకొని మీరే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ఎందుకంటే మేమే డబ్బు లేకుండా మేము సేవ వేరే ఉన్నారు, ప్రసాద్ మమ్మీ వాళ్ళు వేరే ఉన్నారు, కాకపోతే వాళ్ళు తీసుకున్నారనే పేరు మీకు మాకు వచ్చింది. పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతుంది కదా, అది ఏది కాకుండా వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు అన్ఎక్స్పెక్టెడ్ గా. అన్ని డబ్బులు కూడా ఎవరు తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోరు. అట్లా షార్టేజ్ పెట్టి అది ఒక సిస్టమ్ లేక అది ఒక మాఫియా లేక తయారైంది. అయితే ఇది కాదు, ఇట్లా అయితే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అంటే గవర్నమెంటే తీసుకొని అది ఒక ఫిక్స్డ్ ప్రైస్, గవర్నమెంట్కి ప్రాఫిట్ లేకుండా లాస్ లేకుండా. ఏంటండి ఇప్పుడు ప్రెసెంట్ చేప లాస్ట్ కరోనా కంటే ముందు ఒక 40 ఏదో ఉండండి, 30 40 ఆ రేంజ్ లో బిలో 100 బిలో 100 అది 19 వరకు. ఇప్పుడు ఏముందో నిజంగా చెప్పాలంటే మాకు కూడా తెలియదు. వాళ్ళు ఫిక్స్ చేశారు, గవర్నమెంట్ ఫిక్స్ చేశారు, అంటే వాళ్ళు కూడా నో ప్రాఫిట్ నో లాస్. అంటే వాళ్ళ అక్కడ వచ్చి సిబ్బంది ఖర్చులు, ట్రాన్స్పోర్టేషను, ఇప్పుడు వాళ్ళు కూడా ఈ చేపలు ఫార్మింగ్ చేసే రైతులకి వెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకొని రావాలి. అవన్నీ క్యాల్కులేషన్ చేసి వాళ్ళు ఒక ఫిక్స్ ప్రైస్ అంటే 3 మంత్స్ నుంచి స్టార్ట్ చేసి మనకి ఎక్కువ పెద్దది అవసరం లేదు. 3 ఇంచెస్ అంతే, 3 ఇంచెస్ అది అది ఎక్కువ స్లిప్పరీ కూడా ఉంటుంది. మీకు నోట్లో వేయగానే ఈజీలీ స్లిప్ అయిపోయి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అండి, చాలా డీటెయిల్డ్ గా చెప్పారు మీ ఫార్ములా గురించి. ఫార్ములా అయితే చెప్పలేదు కానీ ప్రసాదం ఎలా చేస్తారు, మీ ఫ్యామిలీ గొప్పతనం గురించి, అంటే 5-6 జనరేషన్స్ నుంచి కూడా ఎవ్వరూ డైవర్ట్ అవ్వకుండా ఉన్నారు అంటే ఇట్స్ ఆల్ ఫ్యామిలీ గ్రేట్నెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.